ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఆధార్ కార్డు తీసుకుపోతే చాలా సార్ బాగా చూస్తారు. మాకు మంచి పాఠం బాగా చదివించుకుంటున్నాము. ఆ స్వామి జగన్ సార్ వల్ల మేము బాగున్నాం సార్. గత ప్రభుత్వంలో మీకు ఏమైనా పథకాలు వచ్చాయా? ఏమో సార్, ఇప్పుడు మాత్రం మేము ఆయన్నే ఫస్ట్ నుంచి ఆయనే నమ్ముకున్నాము, ఆయనతోనే బతుకుతున్నాము. మరి ఎలా రుణం తీసుకుంటారు? ఇంత చేస్తున్నారు కదా. ఏం సార్, ఆయన్నే గెలిపించుకుంటాము. మేము ఆయన ఒకే ఎప్పుడు సపోర్ట్ ఉంటాము. ఫస్ట్ నుంచి మేము ఆయన్నే నమ్ముకొని బతుకుతున్నాం సార్. ఏం పేరు? కృష్ణవేణి సార్. కార్డు మార్క్ ఇచ్చినారు, అది ఒక సంతోషం. మళ్ళా వచ్చి పిల్లకాయలకి కాలేజ్ డబ్బులు పడినాయి, అది చేసుకున్నాము. మళ్ళీ టైలర్ దగ్గర కూడా పడలేదు. ఇల్లు పటా ఇచ్చినారు, అద్దె కోరుకుంటారు. అప్పుడు అంతగా లేదు, ఏది వచ్చినా మీకు ఉండాది ఉండాది అనేసి వస్తా ఉంది కానీ, చెక్ చేసి వాళ్ళు ఇటలాగా వీళ్ళకి ఉందా లేదా ఇటలాగా చేసిందిలే. మీకు ఉండాది ఉండాది అనేసి ఏడుండాది ఉంటే మేము చూపించండి అనేసి మేము అడిగినాము చాలా సార్లు. ఈసారి ఈ ప్రభుత్వం వచ్చిన దాకా ఈ మేము అడిగిన తొట్టు వాళ్ళు చెక్ చేసి మాకు పట్టాలు ఇచ్చినారు, జాగాలు ఇచ్చినారు. ఇప్పుడు భూమి పూజ చేసినాము. ఆ ఇల్లు కొంచెం కట్టిస్తే అది బాగుంటుంది మాకు. మరి గత ప్రభుత్వంలో మీకు ఒక పథకం కూడా అందలేదు, ఈ ప్రభుత్వంలో మీకు ఎన్నో పథకాలు అందాయి. మరి మీరు ఈ ప్రభుత్వం పైన మీకేమనిపిస్తుంది? ఇప్పుడు బాగానే ఉంది సార్. ఏమో బాగా చేస్తున్నారు వాళ్ళు, నమ్మకమే. అదే బాధ్యత కొనసాగాలని మాకు తృప్తిగా ఉంటుంది. అదే రుణం మేము వాళ్ళు బాగా చేస్తున్నారంటే మేము వాళ్ళని గెలిపించే ఓట్లో బాగా చేశారన్నారు కదా, మరి ఎలా రుణం తీసుకుంటారు? అది ఓట్లు వేస్తే మేము గెలిపించుకోవాలా. ఏం గుర్తుకాలు మరి ఇప్పుడు మీకు ఇన్ని పథకాలు ఇస్తున్నాడు కదా, మరి ఆయన రుణం ఎలా ఎవరిస్తున్నారు ఈ పథకాలని? మరి ఆయన రుణం ఎలా తీసుకుంటారు మీరు? ఏం గుర్తు తల్లి? ఏం పేరు? మా పేరు